ఏలూరు జిల్లా పోలవరం. జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా కొత్తపట్టిసీమ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ ఎన్నికయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా మైగాపుల విజయదుర్గ ఉత్తమ సర్పంచ్గా అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా కొత్తపట్టిసీమను నిలిపిన సర్పంచ్ మైగాపుల విజయదుర్గను సోమవారం గ్రామస్థులు గజమాలతో ఘనంగా సన్మానించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మైగాపుల విజయదుర్గ మాట్లాడుతూ తమకు ఎంతో ఘనంగా సన్మానం చేసిన గ్రామస్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ సర్పంచ్గా గెలుపొందడం అదృష్టమని, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం దేవుడిదైని అన్నారు. తమ భర్త తోర్పాటుతో సర్పంచ్ను అయ్యానని, పోలవరం ఎంపీపీ వెంకటరెడ్డి సహాయ సహకారాలతో కొత్తపట్టిసీమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. తమ గ్రామ అభివృద్ధిలో సహకరించిన ఎంపీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవ చేయడం తమ భర్తకు ఎంతో ఇష్టమని, అందుచేత తనను సర్పంచ్గా గెలిపించి ప్రజాసేవ చేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, ప్రజలు సహాయ సహకారాలతో కొత్తపట్టిసీమ పంచాయతీని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, కొత్తపట్టిసీమ గ్రామం నూతనంగా పంచాయతీగా ఏర్పాటు జరిగిన తర్వాత తొలి పంచాయతీ సర్పంచ్గా మైగాపుల విజయదుర్గ ఎన్నికై తొలిసారి బాధ్యతలు స్వీకరించి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో, పారిశుద్ధ్యంలోనూ జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తెచ్చినందుకు తమకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని అన్నారు. ఆడదంటే అబలకాదని సబల అని సర్పంచ్ నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, సొసైటీ అధ్యక్షులు అడ్డగర్ల సాయిబాబా, సుంకర అంజిబాబు, డోకల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ రంభ శ్రీనివాస్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, నాయకులు, అభిమానులు, మహిళలు, అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. అలాగే ఓటర్ నెంబర్ కార్డు అలాప్ చేయడం, ఇవన్నింటిలో కూడా మన ఎంపీపీ రెడ్డి గారు చాలా సహకారాలు అందించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కొత్త పరిసర ప్రజల ద్వారా గట్టిగా. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రతి చిన్నలకి పెద్దలకి అందరికీ ఈ ఘన సన్మాన వేడుక ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నా పాదాభి వందనమని తెలియజేసుకుంటున్నాను. ఈ కొత్తపట్టిసీమ గ్రామానికి సర్పంచ్ అవడం నిజంగా ఎన్ని రోజో చేసుకున్న పుణ్యం ఇది. ఈ గోదావరి నది తీరాన వీరభద్రస్వామిని జన్మించిన తీరంలో నేను కోడలై వచ్చి ఈ కొత్తపట్టిసీమ గ్రామానికి నూతన పంచాయతీకి సర్పంచ్ అవడం చాలా అదృష్టం చేసుకున్నాను. మా వారైతే గోటాల కొత్తపట్టిసీమ కలిసి ఉన్న పంచాయతీ మేజర్ పంచాయతీకి సర్పంచ్గా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన కోరిక, ఏనుకు నుంచో కోరిక ఆయన. కానీ మనకి మన జగన్ గారు వచ్చాక విడదీసేశారు గ్రామాలని. మన గ్రామాన్ని మనమే వృద్ధిపరచుకోవాలనే ఉద్దేశంతో ఇంకా మనకు వచ్చింది ఈ అవకాశం. ఈ కొత్తపట్టిసీమ నూతన పంచాయతీగా ఏర్పడ్డది మేము గ్రామంలో ప్రజలందరూ కలిసి మమ్మల్ని వినంటే నడిచి అందరూ మమ్మల్ని గెలిపించి ఈ కొత్తపట్టిసీమ గ్రామాన్ని అభివృద్ధి చేసేలా మాకు అవకాశం ఇచ్చారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకున్నారు మా వారు. అలాగే వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారు. మిగతావన్నీ కూడా పూర్తి చేయాలని మీ అందరి ఆశీస్సులతో కోరుకుంటున్నాను. ఉన్న మిగతాది మీ అందరికి మరోసారి ధన్యవాదాలు. మా వారు చెప్తారు ఉన్న విషయాలు. అవకాశం కల్పించడం మీ అందరికీ, గ్రామస్తులందరికీ మొట్టమొదటి రుణపడి ఉన్నాము. ఈ గ్రామానికి సర్పంచ్ అయిన తర్వాత చాలా సమస్యలతో సదమతమవుతున్న పంచాయతీ ముందు నీటిలో సరైన త్రాగునీటి వసతి లేదు, సరైన రోడ్లు లేవు, మురుగు కాలువలు లేవు, అస్తవ్యస్తంగా ఉన్న పంచాయతీని మా చేతులు పెట్టారు ఫస్ట్ గాను. నిధులు లేవు. అలాంటి సమయంలో ఉన్న నిధులను సద్వినియోగపరచుకుంటూ నీరు రైతు కోసం ఎక్కడెక్కడ అనే అన్వేషణలో మనకు 100% సహకారం అందించే మనకు వెళ్ళి నేను ఉన్నాను.
మీ పంచాయతీకి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని నా వెన్నుదన్నుగా మన పంచాయతీ మన గ్రామాభివృద్ధికి పోలవరం మండలం చేసి సంకరించి ఎందుకంటే చాలా సహాయ సహకారాలు అడిగిన ప్రతిదీ కాదనకుండా మేము చేసిన ఈ పనులన్నింటికి 90% సహాయం ఆమె చేశారు. ఇవాళ తాగునీటి వసతి వాడలు ఇవ్వటంలో కానీ మన ఊళ్ళు ఎక్కడికక్కడ వర్షం చిన్నపాటి వర్షానికి ప్రతి వీధి మురుగు తీరిపోతుంది. కచ్చా డ్రైన్లు కూడా లేని సందర్భంలో ప్రతి సంవత్సరం మురుగు కచ్చా డ్రైన్ తీయించడానికి మొత్తం అన్ని